का तो केंद्र रिजर्वेशन दस है, लेकिन तम मत तुम मत रो घर घर जाता नहीं, पूरे देश तेलंगाना रमाई बार भाई ने जगाओ। आज मोदी जी नायकत्व रमाई अत बंडी संजय जी और साथे मात बेटे जो को लोग इंदूर शेर साथे थी अपन जाते वास है लायन में लड़न तैयार छू, आगे भी लड़ मेलो छू, अब भी लड़न तैयार छू। जेर गाली गौर माटी जागृत रणो पोड़ भूमला पट्टा लिखाओ और तांडा ने रेवेन्यू ग्राम पंचायत करना तांडा डेवलपमेंट कारपोरेशन कर्नाटक एरमाई कर मेले चाहे वो तरीका थी कराया वास है। आज गौर कत्ते में वोट घाल चुको वो पार्टी जीत रही है, तो गौर भाजपा पार्टी ने तम वोट घालता नहीं कमलर गुर्त वोट घाल है। आज अपन आ गए ये पार्टी ने उचलाओ रामेर पार्टी छ अपन गौर जात के तो राम राम कच है रामेर जात छ अपन राम राम के केवल छ गौर जाते वाले तमसे कहो మిత్రులారా మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఎక్కడైతే లంబాడీలు గాని గిరిజనులు నివసిస్తున్నారో ప్రతి కులం వాళ్లతో ప్రతి జాతి వాళ్లతో ప్రేమ అభిమానంతో ఉంటున్నారు, వాళ్లను కూడా మీరు సంజాయించి చెప్పండి వాళ్లకు రిజర్వేషన్ రావాలంటే కేంద్రం ఇవ్వాల బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల, వాళ్లకు నిధులు రావాలంటే కేంద్రం ఇవ్వాల, కాబట్టి మీరు వాళ్ళందరితో వాళ్ళందరినీ ఫ్రెండ్లీగా మరియు దోస్తులుగా పరిగణించి ప్రతి ఒక్కరికి తెలియజేసి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపే విధంగా లంబాడీలను గిరిజనులను మీ ఎంబడి తీసుకోవాలని మీ ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై భారత్, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ. ఈ యొక్క సభకి ఇప్పుడే విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా పార్లమెంటరీ బోర్డు మెంబరు డాక్టర్ లక్ష్మణ్ గారిని, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క బ్యారికేడ్ మీద వెంట నిలబడ్డ వాళ్ళు దయచేసి వెళ్ళి కూర్చోవాలి. మీరు ఎవ్వరు కూడా ప్లీజ్ రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి మీరు ఆ బ్లాక్ లో కూర్చోండి, వెళ్ళి కూర్చోండి అందరు కూడా. ఇక్కడ నిలబడ్డటువంటి వాళ్ళు కూడా దయచేసి ఆ దారిలో నిలబడ్డటువంటి వాళ్ళు వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆ గ్యాంగ్వేలో ఉన్నటువంటి వాళ్ళు అటువైపు ఇటువైపు అందరు వెళ్ళి దయచేసి కూర్చోవలసిందిగా మనవి. కాసేపట్లో జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఈ సభాస్థలికి రాబోతున్నారు, దయచేసి మీరు వెళ్ళి కూర్చోవాలి, ఎవరు కూడా నిలబడకండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాత కీ, భారత్ మాత కీ. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులు, పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారికి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ గారికి, మురళీధర్ రావు గారికి, గరికపాటి మోహన్ రావు గారికి, ఇంద్రసేనారెడ్డి గారికి, అరవింద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా వేదిక ముందు తరలి వచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు, హిందూవాదులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు తెలంగాణ పరిస్థితి ఏందో మీకు అందరికీ తెలుసు. ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర మనం చేస్తా ఉన్నప్పుడు రెండు దఫాలుగా చేసినాం. మొదటి సంగ్రామ యాత్రలో ఏదైతే ఈటల రాజేందర్ గారి బై ఎలక్షన్ వచ్చింది, దానిలో ఈటల రాజేందర్ గారు పెద్ద ఎత్తున గెలవడం జరిగింది. అదేవిధంగా రెండో విడత సంగ్రామ యాత్ర అప్పుడు అమిత్ షా గారితో మీటింగ్ జరిగింది పెద్ద ఎత్తున. అంటే ప్రజా సంగ్రామ యాత్ర ఎప్పుడు ముగింపు సందర్భంగా సభ సక్సెస్ అయ్యే విధంగా ఏ విధంగా ఉంటున్నదో మనం చూస్తా ఉన్నాం. మరి మూడో విడత సంగ్రామ యాత్ర ఏదైతే ఉందో యాదగిరి గుట్ట నుండి బయలుదేరి భద్రకాళి అమ్మవారికి రావడానికి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే 20 రోజుల పాటు నిర్వహించుకున్న కార్యక్రమంలో
ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంటర్ గాగానే మరి ఏమైందో మరి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాల గడ్డ పోరాటాల గడ్డ ఈ గడ్డ మీదకి వస్తే బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ ఇయాల వస్తే బలోపేతమైతా ఉన్నది. ఇక్కడికి బీజేపీ వస్తే ఇక్కడ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతా ఉన్నదని ఒక దురాలోచనతోని సభ మీటింగ్ పెట్టుకోకుండా క్యాన్సిల్ చేస్తారు. అదే విధంగా పాదయాత్రను సక్సెస్ చేస్తారు. అయినా గాని ఏదైతే కోర్టు గౌరవ కోర్టు ఏదైతే ఉందో ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే వరంగల్ గడ్డ మీద నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఉద్యమకారులు అదే విధంగా మహిళలు యువకులు అదే విధంగా ఉద్యోగస్తులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా నేను మీ అందరి ముందట కొన్ని విషయాలు పెట్టదలుచుకున్నా. ఈ తెలంగాణ గడ్డ మీద అదే విధంగా వరంగల్ గడ్డ మీద మన కేసీఆర్ గారు ఎన్నో మాటలు మాట్లాడిండు, ఎన్నో వాగ్దానాలు చేసిండు, ఎప్పుడు కూడా ఏం చెప్తా ఉన్నాడో ఇక్కడ వరంగల్ ను డల్లా చేస్తా ఇంకోటి చేస్తా ఎన్నో మాటలు చెప్పిండు. మరి ఏది ఆ డల్లాస్ ఏది అని మరి నేను అడుగుతా ఉన్నా. మీ ఉద్యమకారుల ద్వారా ఇక్కడున్న ప్రజల ద్వారా నేను వారిని అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు చేయలేదు కానీ భారతీయ జనతా పార్టీ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడి నుంచి ఒక ఎంపీ లేకపోయినా ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఈ ప్రాంతానికి ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు ఒక స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ, అదే విధంగా 1900 crores తోని నేషనల్ హైవే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 150 crores తోని ఈ విధంగా అభివృద్ధి చేయడం కొరకు ప్రధానమంత్రి గారు నిధులు ఇస్తే ఆ నిధులను కూడా పక్కదారి పట్టుకుంటా ఏం చేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. నువ్వు చెయ్యవు, మరి డబుల్ బెడ్రూమ్లు నువ్వు వాగ్దానం చేసినావు, ఏవి ఇంటింటికి ఉద్యోగం ఏది, అదే విధంగా నిరుద్యోగ భృతి ఏది. ఇవాళ కేసీఆర్ గారిని మీ ద్వారా వారిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక నిజాయితీగా వరంగల్ ను అభివృద్ధి చేయడానికి ఆలోచిస్తే ఇక్కడ అభివృద్ధి లేదు. మరి పక్కనున్న కరీంనగర్ అభివృద్ధి అవుతుంది, పక్కనున్న ఖమ్మం అభివృద్ధి అవుతుంది, పక్కనున్న సిద్దిపేట అభివృద్ధి అవుతుంది. మాటకు ముందు కేసీఆర్ చెప్తాడు ఏ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం మహా గొప్ప నగరం, దీన్ని డల్లా చేస్తా, దీనికి ఎన్నో నిధులు ఇస్తా అని మాయ మాటలు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చిండు. మొన్నటిసారి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఇంకో మాట, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాటలు మాట్లాడిండు, నేను నా భార్య మాత్రమే, ఇవాళ నా కొడుకు నా బిడ్డ అమెరికాలోనే ఉన్నారు, మేమేం పట్టించుకోము, ఏదన్నా ఉంటే రాళ్లతోని కొట్టి సంపన్న అని చెప్పిండు. నేను అడుగుతున్నా మీ ద్వారా, మరి వారన్న మాటనే మరి ఇవాళ ఏం జరుగుతా ఉంది? ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక అక్రమమైన పాలన, ఒక రైడుయిజం పాలన, ఒక మాఫియా పాలన కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ ఒక మీటింగ్ ను జరుపుకుంటామంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టినా ఇవాళ ధర్మం గెలిచింది. ఆనాడు కౌరవులు పాండవులు ఏ విధంగా కౌరవులు చూడ్డానికి 100 మంది ఉన్నట్టే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కౌరవుల్లాగా ఉన్నారు. మన భారతీయ జనతా పార్టీ పాండవుల్లాగా ఉన్నది. ఆ రోజు ధర్మం గెలిచినట్టే అదే విధంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఇక్కడ వరంగల్ రానియకుండా చేసిన ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ రోజైతే ఈ సభ సక్సెస్ చూస్తా ఉంటే మనకు రాబోయే రోజుల్లో వరంగల్ గడ్డ మీది నుంచే ఈ కేసీఆర్ ను బొందబెట్టే రోజు వచ్చిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి దయచేసి అందరు కూడా 2 చేతులు ఎత్తి ఒక్కసారి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. గేటు దగ్గర పోలీసు వాళ్ళు వీఐపీ పాస్ చూపించాలని ఇన్సిస్ట్ చేస్తున్నారు. దయచేసి సభకు రావడానికి ఏ రకమైనటువంటి పాస్ అవసరం లేదు, అందరినీ కూడా అలో చేయవలసిందిగా పోలీసు వాళ్ళకి మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారిని భారత్ మాతాకి భారత్ మాతాకి
జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేదిక మీద ఉన్న జాతీయ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ గారు, వేదిక మీద ఉన్న పెద్దల మురళీధర్ రావు గారు, డికేఅరుణ గారు, కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, పెద్దలు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ ఈ ఓరుగల్లులో ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, కేసీఆర్ ఎన్ని అడ్డంకులు ప్రయత్నం చేసినా మూడో దఫా పాదయాత్ర పూర్తి చేసుకొని ఇవాళ బండి సంజయ్ గారు మన ముందుకు రాబోతా ఉన్నారు. ఇదే రకంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఎన్ని అడ్డుకట్టలు వేసినా కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గాని ఆయన పోలీస్ యంత్రాంగం గాని భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఆపే ప్రయత్నం పూర్తిగా విఫలమైతుంది. రానున్న వచ్చే సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పెద్ద మెజారిటీ తోటి ఈ రాష్ట్రాన్ని కాషాయ తెలంగాణగా మార్చడం సత్యం. ఇక ఎక్కువ సమయం లేదన్నా, నిన్ననో మొన్ననో మన ముఖ్యమంత్రి మాట్లాడుతుండే ఎన్నో ఖాళీ కుర్సీలు ఉన్నాయి, ఓళ్ళతో మాట్లాడుతుంటే నాకు అర్థం కాలే. మాట్లాడుకుంటా పంటల తెలంగాణ కావాలనా మంటల తెలంగాణ కావాలనా అన్నాడు. నేను పంటల తెలంగాణ పంటల గురించి మాట్లాడాను కదా కేసీఆర్, నేను అందరి మన సోదరులందరినీ అడుగుతా ఉన్నా, వరేస్తే ఉరి అన్న ముఖ్యమంత్రి కావాలనా 2014లో 24 లక్షల మెట్రిక్ టన్ల నుంచి 2021లో 142 లక్షల వడ్లని తెలంగాణ నుంచి కొనుక్కున్న నరేంద్ర మోడీ కావాలనా? ఇక్కడ అతివర్షాలు పడి తుఫాన్లు వచ్చేసి పంటలన్నీ కొట్టుకపోతే మొత్తం రైతుల్ని గాలి గీల్చేసిన కేసీఆర్ కావాలనా? ఫసల్ బీమా పెట్టి ప్రతి ఒక్క రైతుని దేశవ్యాప్తంగా ఆదుకుంటున్న మోడీ కావాలనా? 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మనందరికీ లొటస్ పీసు చూపించిన కేసీఆర్ కావాలనా? 3 కోట్ల 20 లక్షల పేద మహిళలకి ఇండ్లు కట్టించిన మోడీ కావాలనా? కరోనా సమయంలో ఇప్పుడు కూడా ఎటువంటి ఆరోగ్య బీమా పథకం లేని పెట్టని కేసీఆర్ కావాలనా? 20 కోట్లకి పైగా కుటుంబాలని ఆదుకుంటున్న ఆయుష్మాన్ భారత్ పెట్టిన మోడీ కావాలనా? అంబేడ్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానపరిచి కొత్త రాజ్యాంగం రాస్తా అన్నాడు కేసీఆర్ కావాలనా? అంబేడ్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్న నరేంద్ర మోడీ గారు కావాలనా? దళిత ముఖ్యమంత్రి అని, దళితులకి 3 ఎకరాలని, ఆదివాసీలకి 3 ఎకరాలని మోసం చేసిన కేసీఆర్ కావాలనా? దళితుణ్ణి రాష్ట్రపతి, ఆదివాసీ మహిళని మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి చేసిన మోడీ గారు కావాలనా? 18 గంటలు బద్దం తిని తాగి ఫామ్ హౌస్ లో వండేటోడు కేసీఆర్ కావాలనా? మన కోసం 18 గంటలు కష్టపడే మోడీ కావాలనా? ఉద్యోగ నోటిఫికేషన్లు 8 సంవత్సరాల నుంచి ఇయ్యని, 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇయ్యని కేసీఆర్ కావాలనా? మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్రా లోన్ల ద్వారా కోట్లాది మంది యువతికి ఉపాధి కల్పిస్తున్న నరేంద్ర మోడీ కావాలనా? అవినీతి జాతిపిత కావాలనా? అవినీతితోటి ముందుండి కొట్లాడుతున్న మోడీ కావాలనా? రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన కేసీఆర్ కావాలనా? మొత్తం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చేసిన దేశాన్ని నరేంద్ర మోడీ కావాలనా? ఫైనల్ గా ఒకటే అడుగుతున్నా అన్న, మీకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి కేడీ కావాలనా? మన ప్రియతమ ప్రధానమంత్రి భరతమాత ముద్దు బిడ్డ మోడీ కావాలనా?
మీరు రానున్న కాలంలో తీర్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ నాకు పూర్తి నమ్మకం ఉంది మీరందరూ కలిసి తెలంగాణని మొత్తం కాషాయమయం చేస్తారన్న పూర్తి నమ్మకం తోటి నేను సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి ఇప్పుడు జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను बीजेपी राष्ट्र अध्यक्षुलु पार्लमेंट सभ्युलु प्रजा संग्राम यात्र सारधि बंडी संजय कुमार गारु वच्चेशारु वारिनि अदे विधंगा राष्ट्र व्यवहारल इंचार्जी तरुण गारिनि मरी जातीय अध्यक्षुलु जेपी नड्डा गारु वेदिकपैकि रावाल्सिंदिगा मनवि चेस्तामु अंदरू चप्पट्लतोनि स्वागतं पलकाल्सिंदिगा मनवि దయచేసి ఎవరు కూడా ఇప్పుడే బాబు వెనక సీట్లో బల 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 హో మూడో వర్సలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా సన్మానానికి ముందు రావద్దు దయచేసి పిలుస్తాం రమేష్ రాథోడ్ గారు ప్లీజ్ అందరూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారిని మరి శాల్వతోని సత్కరించి ఈ యొక్క ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారిని సాదరంగా స్వాగతిస్తా ఉన్నారు బాబు బాబు ఎవరు ఇప్పుడొద్దు ఆ బాణం ఎవరు తర్వాత లాస్ట్ కి I'm not afraid.
భారత్ మాతాకి అందరూ కూర్చోండి స్టేజ్ అని కాల్ చేయను అందరికి ప్లీజ్ అందరు దిగాలి ప్లీజ్ మధ్యలో ఒకటి అవుతాను ప్లీజ్ 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 అరే కూర్చోండి కూర్చోండి అరే కూర్చోండి నేను చూడ కదా పక్క జోష్ ఉందా నాకు నడ్డా గారు రాంగ చెప్తున్నారు తెలంగాణకు అబ్బో అది రాంగ రాంగ కార్యకర్తలు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటే ఈ జోష్ ఎక్కడ చూడలేదని చెప్పంటున్నారు రెండు చేతులున్నాయి కదా అందరికీ రెండు చేతులు గట్టిగా భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి వందే నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అన్న యాత్ర లేట్ అయింది అన్న సంగ్రామ యాత్ర చాలా లేట్ అయింది నడవడం నిన్న 32 కిలోమీటర్లు అన్న ఇవాళ 14 కిలోమీటర్లు అన్న మన జేపీ నడ్డా గారు వెంటనే పోవాల్సి ఉన్నది కాబట్టి వారు మాట్లాడిన తర్వాత వారి ఆదేశం ప్రకారం వారు మాట్లాడిన తర్వాత వాడు పోవాల్సి ఉంది కాబట్టి వారి మార్గదర్శనం తర్వాత మేము మాట్లాడతాం అందరూ ఓకే కదా పక్క మరి వారికి రేపు చాలా బిజీ ఉన్నారు వాస్తవాన్ని కూడా ఈ రోజు వారికి సమయం లేదు నడ్డా గారికి సమయం లేదు ఈరోజు కానీ చెప్పిన మేము ప్రజా సంగ్రామ యాత్ర తీస్తున్నాం అనేక మంది సంగ్రామ సేన కార్యకర్తలు మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి సంగ్రామ యాత్రకు సమయం ఇస్తున్నారు తండోపతండాలుగా ప్రజలు వచ్చారు వాళ్ళందరి కోసం ఒక్కసారి మీ ఆశీర్వాదం కోసం తప్పకుండా రావాలి సార్ ప్లీజ్ సార్ అంటే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని ఈ రోజు తెలంగాణ గడ్డ మీద ఈ రోజు ఓరుగల్లు గడ్డ మీదకి రావడానికి వారు ఇష్టపడి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలి లేదా గట్టిగా గట్టిగా భారత్ మాతాకి జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం కాబట్టి వారు ముందు మాట్లాడిన తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము అందరం మాట్లాడతామన్నా కాబట్టి వారికి హృదయపూర్వక మనందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని ప్రసంగించాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ జేపీ నడ్డా గారిని ఆహ్వానిస్తున్నా आज के इस विराट जनसभा में मंच पर उपस्थित भारतीय जनता पार्टी तेलंगाना के जुझारू कर्मठ संवेदनशील और समाज से जुड़े हुए ऐसे हमारे राज्य के अध्यक्ष सम्माननीय संजय बंडी जी हमारे भारत सरकार में मंत्री श्री जी किशन रेड्डी जी डॉक्टर के लक्ष्मण जी तरुण चुग जी हमारे राष्ट्रीय महामंत्री सुनील बंसल जी डी के अरुणा जी हमारे नेशनल वाइस प्रेसिडेंट पी मुरलीधर राव जी जो हमारे वरिष्ठ साथी हैं और मध्य प्रदेश के प्रभारी हैं श्री सुधाकर रेड्डी जी जो तमिलनाडु के इंचार्ज हैं श्री एटला राजेंद्र जी श्री गरिकापति मोहन राव जी श्री जी विवेक जी श्री ए पी जितेंद्र रेड्डी जी श्रीमती विजय शांति जी श्री इंद्रसेन रेड्डी जी मनोहर जी श्री जी प्रेन्द्र रेड्डी जी कुमारी बंगारू श्रुति जी हमारे प्रदीप कुमार जी धर्मपुरी अरविंद जी हमारे एमपी और सोयन बाबू राव जी यहां मंच पर उपस्थित
सभी वरिष्ठ नेतागण और यहां इतनी बड़ी संख्या में एकत्र आए हमारे नौजवान साथी देवी और सज्जनों और मीडिया के मेरे साथी, प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, सबसे पहले तो ओरु गल्लू गड्डा वारंगल प्रजा लाकू ना नमस्कारम। मित्रों, आज मुझे वारंगल में आने का मौका मिला है और भद्रकाली मंदिर के दर्शन करने का भी मुझे मौका मिला। इस पवित्र धरती पर, इस पवित्र स्थान पर आने का मुझे सौभाग्य मिला है। सबसे पहले तो इस पवित्र धरती को, क्रांतिकारी की धरती को, कला से जुड़ी हुई धरती को और काकतीय साम्राज्य के मां भद्रकाली, जो वहां की कुल देवता भी हैं, ऐसे धरती को मैं नमन करता हूं और आशीर्वाद लेकर के अपनी बात को प्रारंभ करता हूं। मित्रों, अभी मेरे बाद, क्योंकि मुझे जाना है, इसलिए हमारे नेतागण आपसे बहुत सी बातें बड़े तफसील से करेंगे और वो आपके सामने सारी बातें विकास के दृष्टि से रखेंगे। लेकिन आज मुझे तीसरे फेज का, इस यात्रा का, जो प्रजा संग्राम यात्रा है, उसके समापन कार्यक्रम में मुझे आने का सौभाग्य मिला है। मुझे खुशी है कि प्रथम चरण में आपने 36 दिनों की यात्रा संजय पंडित जी ने की, 438 किलोमीटर आप चले और लगभग 8 डिस्ट्रिक्ट्स और 19 विधानसभा के इलाके में आपने कहा लोगों के साथ अपना जुड़ाव बनाया। मुझे इस बात की भी खुशी है कि दूसरे चरण में आप लगभग 31 दिन आपने पदयात्रा की और आपने 383 किलोमीटर की यात्रा की, लगभग 9 क्षेत्रों पार्लियामेंट्री कंस्टिट्यूएंसी से होते हुए आपने 5 जिलों को टच करने का प्रयास किया, वहां की यात्रा से आप जुड़े। और तीसरे में आप लगभग 325 किलोमीटर की पदयात्रा करते हुए, आप लगभग 5 जिलों से होते हुए आज यहां वारंगल में आए हैं और ये तीसरे चरण का समापन है। मैं आपको बहुत बहुत बधाई देता हूं कि आपने और आपके नेतृत्व में जनता से जुड़ने का ये कार्य, ये जो आपने जनता के साथ अपना संपर्क बनाया है, इसके लिए मैं आपको बहुत बहुत बधाई देता हूं। मित्रों, जब हम यात्रा की बात करते हैं तो ये यात्रा किस लिए, व्हाट इज द पर्पस ऑफ दिस यात्रा। इस यात्रा का मकसद है कि जिस तरीके से टीआरएस, तेलंगाना राज्य समिति और केशव चंद्रशेखर राव के नेतृत्व में तेलंगाना को एक अंधेरे में ढकेल रही है, उससे निजात दिला करके यहां फिर से उजाला हो, विकास हो, नई कहानी लिखी जाए, इस संकल्प को लेकर के हम चले। और जब हम ये कहते हैं तो सिर्फ कहने के लिए नहीं कह रहे। आज मैं यहां आया हूं तो मुझे पता चला कि मेरे आने के पहले इस ग्राउंड का परमिशन रोक दिया गया था, कैंसिल कर दिया गया था। मुझे पता गया कि रात के 12 बजे कोर्ट के द्वारा, न्यायालय के द्वारा हमें यहां का परमिशन मिला है। मुझे बताया गया कि जब मैं एयरपोर्ट पर उतरा तो हमारा स्वागत नहीं हो सकता है, क्योंकि धारा 144 केसीआर की सरकार ने, यह अंधेरी सरकार, यह जनता विरोधी सरकार, इस सरकार ने धारा 144 लगा दिया है। जब मैं निकल रहा था तो जगह जगह पर जहां मेरा स्वागत होना था वहां भी धारा 144 लगा दी गई थी।
मित्रों, जब मैं दूसरे चरण के भी यात्रा में आया था, जब संजय बंडी को अरेस्ट किया गया था, तो मैं उनको छुड़ाने के लिए आया था, तो उस समय भी मुझे एयरपोर्ट पे कहा गया था कि कोरोना का प्रोटोकॉल के तहत हम आपको एयरपोर्ट से बाहर नहीं जाने देंगे। ये कैसा तेलंगाना राज्य बन गया है, प्रजातंत्र को ताक पर रख करके जिस तरीके से केसीआर आप ये सरकार चला रहे हैं। आपको मैं बता देना चाहता हूं कि आने वाले समय में तेलंगाना की जनता आपको घर में बैठाएगी और भारतीय जनता पार्टी को आगे लेकर के आएगी, इसको समझना। मैं एक बात और भी आपसे कहना चाहता हूं कि ये तेलंगाना जहां निजामों ने राज किया उसके अंतिम निजाम थे जिनका नाम था नवाब मीर उस्मान अली खान। ये अंतिम तेलंगाना के नवाब रहे जिन्होंने तेलंगाना में राज किया, और इनका अंतिम फरमान क्या था? अंतिम फरमान था कस्ते निशान 53। कस्ते निशान 53 इसका मतलब था कि तेलंगाना में कोई भी जनसभा नहीं कर सकता है, कोई भी बिना परमिशन के कोई भाषण नहीं दे सकता है, कोई स्कूल नहीं खोल सकता है, कोई लाइब्रेरी नहीं खोल सकता है, कोई अखबार नहीं चला सकता है, कोई जनसभा नहीं कर सकता है। लेकिन हमारे मीर उस्मान साहब अली खान ये भूल गए कि ये फरमान उनका अंतिम फरमान था। और मैं आज के निजाम केसीआर को बताना चाहता हूं, तुम्हारा भी प्रोहिबिटरी ऑर्डर्स ये अंतिम फरमान होगा, इसके बाद तुम्हारी भी छुट्टी हो जाएगी। ये नए निजाम आ गए हैं और नए निजाम का क्या कहना। मैं भ्रष्टाचार की बात करूं, मैं पीछे भी आया था जहां मैं एक तरफ बताता हूं कि आदरणीय मोदी जी के राज में विकास की झड़ी लगी है, विकास का कार्यक्रम चल रहा है। मैं यहां आज आया हूं, मुझे याद है कि कम्बम से मैं जा रहा था तो ककातिया मेडिकल कॉलेज के बारे में उस समय धर्माराव जी ने, हमारे मुरलीधर राव ने, हमारे संजय बंडी जी ने कहा कि इस हॉस्पिटल की बुरी हालत है, और मैंने उसी समय मोदी जी के आशीर्वाद से सुपर स्पेशलिटी ब्लॉक के लिए 120 करोड़ रुपए उसी समय हमने सैंक्शन किए थे। विकास की अनेकों कहानियां हैं जो मैं आपको बता सकता हूं, लेकिन चाहे वो महिला सशक्तिकरण हो मोदी जी के नेतृत्व में, चाहे ये युवा सशक्तिकरण हो, चाहे गांव का विकास हो, चाहे स्वच्छता अभियान हो, चाहे उज्ज्वला के माध्यम से महिलाओं को सशक्तिकरण की बात हो, चाहे प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना हो, गरीबों के पेट में दो वक्त की रोटी का इंतजाम हो, फिर चाहे प्रधानमंत्री किसान सम्मान निधि हो, और फिर चाहे प्रधानमंत्री किसान मानधन योजना हो, आज किसानों को ताकत देने का काम, महिलाओं को ताकत देने का काम, युवाओं को ताकत देने का काम, समाज में दलित वंचित पीड़ित को ताकत देने का काम, अगर ये काम किसी ने किया है तो भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने किया है, इस बात को भी हमको याद रखना चाहिए। लेकिन जब मैं यहां की बात करता हूं तो मुझे दुख भी होता है। अभी मुझे बताया गया कि जब 11 जिलों में फ्लड्स आए तो केंद्र ने 377 करोड़ रुपए एलोकेट किए, 377 करोड़ रुपए, और 188 करोड़ रुपए उसमें से रिलीज किए, लेकिन कोई भी मदद केसीआर के द्वारा इन पैसों से जनता की नहीं की गई, उनकी अनदेखी की गई, इस बात को भी हमको ध्यान में रखना चाहिए। मैं जब केसीआर के भ्रष्टाचार की बात करता हूं तो मुझे यह बताते हुए दुख भी होता है कि केंद्र ने सेंट्रल गवर्नमेंट की स्कीम्स में 3982 करोड़ रुपए जल जीवन मिशन में स्टेट तेलंगाना को दिया,
लेकिन अभी तक तेलंगाना का राज्य सिर्फ 200 करोड़ रुपए ही खर्च कर पाया है। ये सारे आंकड़े मैं इसलिए आपको बोल रहा हूं कि एक तरफ विकास के लिए प्रधानमंत्री जी तेलंगाना की जनता को आगे बढ़ाना चाहते हैं, वहीं केसीआर फंड्स को रिलीज नहीं कर रहे हैं और फंड रिलीज कर रहे हैं तो डाइवर्ट कर रहे हैं, जनता को नहीं दे रहे हैं। इस बात को भी हमको याद रखना होगा। मित्रों, मैं बड़े अदब के साथ बताना चाहता हूं कि हमारे नेता जहां स्कीम्स का नामकरण भी बदल रहे हैं, वहीं केंद्र सरकार का पैसा लेकर के अपने नाम पर स्कीम चलाने की कोशिश कर रहे हैं। मित्रों, मैं एक बात यहां आपसे जरूर कहना चाहता हूं कि एक बहुत स्ट्रगल के बाद तेलंगाना राज्य आया है। सब लोगों ने मेहनत की थी और भारतीय जनता पार्टी वो पार्टी रही जिसने सबसे पहले तेलंगाना राज्य का समर्थन किया था और तेलंगाना राज्य को बनाने के लिए अपना योगदान किया था। वी वर द फर्स्ट। काकीनाडा रेजोल्यूशन उस समय हम लोगों ने किया था और आंध्र प्रदेश के दो हिस्से होने चाहिए, आंध्र और तेलंगाना, ये बात कही थी। लेकिन जिस तरीके से पिछले सालों में तेलंगाना को नीचे दिखाने का प्रयास केसीआर के द्वारा हुआ है, ये तेलंगाना की जनता कभी उनको माफ करने वाली नहीं है, यह भी हमको ध्यान में रखना चाहिए। अभी कई बार चर्चा होती है और मैं भी उसको चर्चा में हमेशा लाता हूं, और वो चर्चा इस बात की होती है कि हमने विकास के दृष्टि से यहां पर हर तरीके से स्कीम्स को आगे बढ़ाने का काम किया था। यहां पर जो कालेश्वरम प्रोजेक्ट है, यह प्रोजेक्ट अपने आप में एक भ्रष्टाचार का पर्यायवाची बन गया, जहां उसमें 40,000 करोड़ रुपए खर्च होने थे, आज 1,40,000 करोड़ रुपए खर्च होने की बात हो रही है। मैं ये भी कहना चाहूंगा कि कालेश्वरम ये केसीआर का एटीएम बन गया है और ये पैसा बनाने का मशीन बन गया है, भ्रष्टाचार का अड्डा बन गया है, इस बात को भी हमको समझना चाहिए। आपको याद होगा उन्होंने 2 बेडरूम हाउसेस की बात की थी और प्रधानमंत्री आवास योजना, प्रधानमंत्री आवास योजना ग्रामीण और हमारे रूरल, ये दोनों स्कीम्स, ग्रामीण का भी और शहर का भी, दोनों ही स्कीम्स को एक तरीके से ताक पर रख दिया है, उसके भी विकास को रोक दिया है। इस तरीके से यहां पर काम चल रहा है जिसको हमको याद रखना चाहिए और समझना चाहिए। मित्रों, हर तरीके की बात जब मैं कहता हूं तो मैं ये भी कहूंगा कि केसीआर ने कहा था कि हम सितंबर में लिबरेशन डे मनाएंगे, आज वो भूल गए। क्यों भूल गए? क्योंकि मजलिस के कारण आज उनके दबाव में आकर के जिन रजाकारों के खिलाफ हम लोगों ने लड़ाई लड़ी, जिनके खिलाफ निजाम के खिलाफ लड़ाई लड़ी गई, और जब लिबरेशन डे तेलंगाना की मनाने की बारी आई तो केसीआर उसको भूल गए। मैं आपको बताना चाहता हूं, आने वाले समय में आप भारतीय जनता पार्टी की सरकार लगाएंगे और लिबरेशन डे हम मनाएंगे, सरकारी तौर पर मनाएंगे, इस बात को भी हमको याद रखना चाहिए। मित्रों, अगर हम विकास के दृष्टि से बात करें तो जितनी भी स्कीम्स हैं, जिन स्कीम्स को भारतीय जनता पार्टी आगे बढ़ाना चाहती है, उसको केसीआर रोकने का प्रयास कर रही है। आज ये लाखों करोड़ के घाटे में चलने वाला प्रदेश बन गया है। जो प्रदेश विकास के लिए छलांग लगाने वाला प्रदेश था, वह आज विकास से वंचित हो गया है। यहां भ्रष्टाचार, और भ्रष्टाचार की आग यहीं तक नहीं रुकी है, भ्रष्टाचार की आवाज और उसकी सेक दिल्ली तक पहुंची है, यह भी आपको ध्यान में रखना चाहिए। हर तरीके से भ्रष्टाचार, क्या ऐसी सरकार को आप रहने देंगे? क्या ऐसी सरकार को आप रहने देंगे? आप मानते हैं ना कि केसीआर भारतीय जनता पार्टी से घबरा गया है? आपने दुबाका में धमाका किया था कि नहीं किया था?
आपने हुजूराबाद में हुजूर को नीचे लगाया था कि नहीं लगाया था, और राजेंद्र हेटला को जिताया था कि नहीं जिताया था। अब अगली बार आपने सारे तेलंगाना में आपने इनको धमाका देना है, इनको घर बैठाना है और कमल खिलाना है। इस बात के लिए हमको काम करना है। मित्रों, आपको हमारे वरिष्ठ साथी बहुत सी बातें कहेंगे और वो डिटेल में बताएंगे। आज किसी कारणवश मुझे जाना पड़ रहा है, इसीलिए मैंने सबसे पहले आपसे बात करने की इच्छा जाहिर की और आपने मेरी इच्छा को सुना है, आपने मेरी बात को बहुत गहराई से सुना है। मैं एक ही बात कहना चाहता हूं, आप जाइए, तेलंगाना की जनता आपका इंतजार कर रही है। घर घर में कमल खिलाइए, उनको संदेश दीजिए, इस भ्रष्टाचारी तानाशाही सरकार को उखाड़ने का आह्वान कीजिए। जनता आपके साथ है। और एक बात समझ लीजिए कि ये गश्ते निशान 53, इस तरीके के ऑर्डर निकालने वाले नया निजाम, ये इसका अंतिम ऑर्डर होगा। इसके बाद ये घर बैठेंगे और आपको तेलंगाना की जनता की सेवा करने का मौका मिलेगा। इसलिए इसको आप पूरी ताकत से आगे बढ़ाएं। इतना ही कहता हुआ आप सबसे न चाहते हुए भी विदा लेता हूं, फिर आऊंगा और फिर गहराई से बात करेंगे। बहुत बहुत धन्यवाद। जय भारत, जय तेलंगाना। नड्डा गारी धन्यवाद। यह सभ को दयचे अंदर उसी मनवी इपड़ केन्द्र मंत्रिवर्यु किशन रेड्डी गारु मात्लाडतारु। दानि तर्वात चिवरगा बीजेपी राष्ट्र अध्यक्षुलु अदे विधंगा पार्लमेंट सभ्युलु प्रजा संग्राम यात्र सारधि बंडी संजय कुमार गारी चिवरी प्रसंगम उंटदि। इप्पुडु केंद्र मंत्रिवर्युलु किशन रेड्डी गारिनि मात्लाडवाल्सिंदिगा कोरुतुन्नानु। బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. వేదిక నరంకించినటువంటి పెద్దలు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అఖిల భారత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డ గారు, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి మన రాష్ట్రానికి ఇటీవలనే ఉత్తరప్రదేశ్ మహామంత్రిగా పనిచేసి ఉత్తరప్రదేశ్ జనరల్ సెక్రటరీగా పనిచేసి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సునీల్ బన్సల్ గారికి, అదేవిధంగా ఈ యొక్క ఓరుగల్లు పట్టణంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు వచ్చినటువంటి సోదరి సోదరిమణులారా, మీ అందరికీ తెలుసు ఉద్యమాలకు పురిటి గడ్డ ఈ యొక్క ఓరుగల్లు గడ్డ. కాకతీయుల శౌర్యానికి, రాణి రుద్రమదేవి సుపరిపాలనకు కేంద్రమైనటువంటి ఈ ఓరుగల్లు గడ్డలో ఈరోజు మనం ఈ సభ నిర్వహించుకుంటున్నాం. నియంతృత్వానికి వ్యతిరేకంగా, అక్రమ పరిపాలనకు వ్యతిరేకంగా, కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా, నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా, అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ఈరోజు ఈ యొక్క ఓరుగల్లు పట్టణంలో మనము సభ నిర్వహించుకుంటున్నాము. ఉద్యమాలకు పురిటిగడ్డ, చైతన్యానికి ప్రతీక, అనేక పోరాటాలకు కేంద్రమైనటువంటి ఈ ఓరుగల్లు జిల్లా ఉద్యమాలకు కిల్లా. అందుకే ఈరోజు అత్యంత అద్భుతంగా వేలాది మంది యువకులు, రైతులు, రైతు బిడ్డలు, రైతు కూలీలందరూ కూడా ఈ బహిరంగ సభలో వచ్చారు. మీకందరికీ తెలుసు, గత 8 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాలలో ముందుకు, దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అన్ని రాష్ట్రాలకు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తా ఉంది. నేను ఈరోజు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు నేను ఒకటే, ఈ ఓరుగల్లుకి ఎందుకు వస్తా ఉన్నారు నడ్డ గారు, ఏం చెప్తారని అడిగారు. అయ్యా కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబ సభ్యులారా, వాళ్ళకు సంబంధించినటువంటి, వాళ్ళ మోచేతి నీళ్లు లాగేటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, చెవులుంటే కండ్లుంటే ఒక్కసారి ఈ వరంగల్ జిల్లాకు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో ఈ రోజు నేను చెప్తాను. ఇది మాటల ప్రభుత్వం కాదు మీది. నువ్వేం చెప్పావు ఎన్నికలప్పుడు, మున్సిపల్ ఎన్నికలప్పుడు? నేను ఇక్కడ ఉన్నాను, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, నేను కూర్చేసుకొని కూర్చుంటాన్నావు. వరదలు వచ్చినప్పుడు కూర్చేసుకొని కూర్చుంటున్నావు. నీ ఫామ్ హౌజ్లకి వెళ్ళ కూర్చి రాదు, నువ్వు ఇక్కడ కూర్చోవు. అందుకే నేను తెలంగాణ అభివృద్ధి గురించి, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాల గురించి జగత్ ప్రకాష్ నడ్డ గారు చెప్పారు. కానీ ఒకటే మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు ఇస్తా ఉంది. కానీ ఈరోజు ఒక తొండి ప్రభుత్వం ఇది, ఒక అబద్ధాల ప్రభుత్వము, విషం పృచిమ్మేటువంటి ప్రభుత్వము. ఇచ్చిన డబ్బులో మనం ఖర్చు పెట్టొద్దట, ఆయననే ఖర్చు పెట్టాలట, వాళ్ళ కుటుంబమే ఖర్చు పెట్టాలయ్యా. అయ్యా కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వము 1,000 కోట్ల రూపాయలు ఇస్తే రుణం ఇచ్చామనుకోండి, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైపోయిందో చెప్పాలి. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, హైదరాబాద్ ఈరోజు, హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చేటువంటి రోడ్డు ఈరోజు 2,295 కోట్లు. అది హైదరాబాద్ నుంచి యాదగిరి 35 కిలోమీటర్లు 388 కోట్లు ఖర్చు పెట్టాము. ఎంత ఒకసారి చెప్పాలా మీరు, ఎన్ని కోట్లు? 388 కోట్లు. యాదగిరి నుంచి, యాదాద్రి నుంచి వరంగల్కు రోడ్డు 99 కిలోమీటర్ల రోడ్డు ఎంత? 1,907 కోట్లు. చెప్పండి ఒకసారి, 1,907 కోట్లు. వరంగల్ బైపాస్ రోడ్డు, ఈ వరంగల్ బైపాస్ రోడ్డు 550 కోట్లు. ఓ కేసీఆర్ కుటుంబ సభ్యులారా, ఇది తప్పైతే జవాబు చెప్పండి. ఈ యొక్క హైదరాబాద్ నుంచి ఈ యొక్క బైపాస్ రోడ్డు వరకు కేంద్ర ప్రభుత్వము ఈరోజు 2,300 కోట్ల రూపాయలు ఒక్క రోడ్డు కోసమే ఖర్చు పెట్టాం. అంతేకాదు, వరంగల్ నుంచి జగిత్యాల కరీంనగర్ రోడ్డు మేము ఈరోజు ఈ యొక్క 2,174 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నాం అనే విషయం మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కరీంనగర్ నుంచి వరంగల్ వచ్చేటువంటి రోడ్డు, అంటే వరంగల్ నుంచి జగిత్యాల వరకు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 4 లేన్స్ రోడ్డు వేయడం కోసము 4,321 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఒక్క జగిత్యాల టు వరంగల్ 4,321 కోట్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ ఖర్చు పెడతా ఉంది. మంచిర్యాల్, ఈ యొక్క వరంగల్ నుంచి మంచిర్యాలకు వెళ్ళడానికి రోడ్డు 109 కిలోమీటర్లు 4,037 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. దమ్ముందా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇది మేము ఖర్చు పెడుతున్నామా లేదా చెప్తారని అడుగుతా ఉన్నాను. వరంగల్ నుంచి ఖమ్మం రోడ్డు
109 కిలోమీటర్లు ఫోర్ లేన్ రోడ్స్ వేస్తా ఉన్నాము. దానికి 3,364 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఈ ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లా కోసం ఇక్కడికి ఎచ్చేటువంటి రోడ్ల కోసం ఖర్చు పెడతా ఉన్నాడు. అంతేకాదు ఇంకా అనేక జాతీయ అభివృద్ధుల కోసం 16,000 కోట్ల రూపాయలు, ఈ యొక్క వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇతర రోడ్ల కోసం 16,000 కోట్లు. మీకు అందరికీ మనవి వస్తా ఉన్నాను, ఈ యొక్క మొత్తం రోడ్లు 20,000 పైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ యొక్క రోడ్ల కోసం ఖర్చు పెడతా ఉందని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ స్మార్ట్ సిటీ వరంగల్ ల్యాండ్ స్మార్ట్ సిటీ కోసం 196 కోట్లు మోడీ గారు ఇచ్చారు. 196 కోట్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఇవ్వాలి. దమ్ముందా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అడుగుతా ఉన్నాను, జవాబు చెప్తారా? మేము ఈరోజు 196 కోట్లు ఇస్తే మీరు 32 కోట్లు ఇచ్చారు, ఏమైనా మీ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను. అంతేకాదు కాకతీయుల కళా వైభవానికి ప్రతీక అయినటువంటి ఈ యొక్క వీరభద్ర రామప్ప దేవాలయానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము హెరిటేజీ యునెస్కోకు సంబంధించినటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాము. ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి దేవాలయము అంతర్జాతీయ యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాము. కేసీఆర్ గారు ఇది కాదంటారని అడుగుతా ఉన్నాను. అనేక దేశాలతో ఈరోజు మోడీ గారు మాట్లాడి ఒప్పించి ఈరోజు ఎన్నికల్లో రామప్పకు యునెస్కో గెలిపించి తీసుకొచ్చాడు. అంతేకాదు ఈరోజు రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం కూడా నేను ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ తరఫున కోరుతా ఉన్నాను, రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం కూడా 60 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి 1000 స్తంభాల గుడి, ఆ గుడి అభివృద్ధి కోసం కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఆ గుడితో పాటు కాకతీయులు కట్టినటువంటి ఆ యొక్క ఏదైతే మంటపం ఉందో, మంటపము పడిపోయి అనేక సంవత్సరాలైంది, కేసీఆర్ పట్టించుకోలేదు. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, మోడీ గారి ప్రభుత్వము కాకతీయులు కట్టినటువంటి ఆ యొక్క మంటపం కూలిపోతే ఈరోజు మేము దాన్ని పునరుద్ధరిస్తా ఉన్నాము. డిసెంబర్ లోపల కాకతీయులు కట్టినటువంటి కళా మంటపం ఏ రకంగా ఉందో ఆ మంటపాన్ని నిర్మించి ఈ దేశ ప్రజలకు, ఈ వరంగల్ ప్రజలకు ఆ యొక్క 1000 స్తంభాల గుడి కళా మంటపాన్ని అంకితం చేయబోతా ఉన్నానని చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ వరంగల్ పోర్టు ఉంది, ఈ వరంగల్ పోర్టుకు సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ కోసం 5 కోట్లు కేటాయించాము, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మనం చేస్తా ఉన్నాను. సమ్మక్క సారాలక్క జాతరకు నరేంద్ర మోడీ గారు 2.5 కోట్ల రూపాయలు ఇచ్చారు. 1 రూపాయి తక్కువ నేను చెప్పినటువంటి లెక్కలో నేను ఎక్కడైనా చర్చకు సిద్ధము. అంతేకాదు టూరిజం డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం ములుగు, లక్కవరం, మేడవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగతా వాటర్ ఫాల్స్, దీనికోసము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 75 కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టాడు, ఇది కాదంటారని అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు అక్కడ నిర్మాణం చేస్తే కేసీఆర్ అవన్నిటి కూడా కాంట్రాక్టులు ఇచ్చి కాంట్రాక్టు పైసలు తీసుకుంటున్నాడు తప్ప నిర్మాణానికి 1 రూపాయి ఖర్చు పెట్టలే. అమృత్ పథకంలో వరంగల్ నగరానికి నిధులు ఇస్తే ఆ డబ్బులు సకాలంలో ఖర్చు పెట్టకుండా దారు మళ్లించారు. అంతేకాదు కాజీపేటలో రైల్వే పిరాడికల్ ఓవరాలింగ్ పరిశ్రమ మేము పెట్టబోతా ఉన్నాము. 4 ఏళ్ల నుంచి కేసీఆర్ని అడుగుతా ఉన్నాము ల్యాండ్ కావాలని, ఎందుకంటే భూమి మీద రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, భూమి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండదు. 3000 మందికి ఈ వరంగల్ బిడ్డలకు ఉద్యోగం వచ్చేటువంటి కంపెనీ రైల్వే ఓవరాలింగ్ కంపెనీ, దాన్ని అడిగితే ఇటీవల ల్యాండ్ ఇచ్చాడు. సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క పరిశ్రమ పెట్టబోతా ఉన్నాము, దానికి ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ ఇవ్వలేదు కేసీఆర్ గారు. అంతేకాదు అదేవిధంగా ఇంతకుముందు చెప్పారు
నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఎనిమిది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఆపరేషన్ థియేటర్స్ పెట్టి ఇక్కడ హాస్పిటల్ నడ్డా గారు ఉన్నప్పుడు ఆమోదిస్తే మోడీ గారి ప్రభుత్వము ఎంబడి పడి ధర్నాలు చేసి ఊరేగింపులు చేసిన తర్వాత హాస్పిటల్ ప్రారంభమైంది. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇంకా ఇవ్వలేదు. అంతేకాకుండా అనేక విద్యా సంస్థల గురించి మాట్లాడతారు. అయ్యా కేసీఆర్ గారు, నేను వరంగల్ జిల్లా ప్రజల్ని అడుగుతా ఉన్నాను, వరంగల్ జిల్లాలో ఎల్దుర్తి దగ్గర సైనిక్ స్కూల్, సైనిక్ స్కూల్ మంజూరు చేసి ఉంటుంది నరేంద్ర మోడీ గారు. సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వము ఎంఓఏ చేసుకున్న తర్వాత కూడా ఆ సైనిక్ స్కూల్ కట్టడానికి ముందుకు రావలేం లేదు. ఇది డిఫెన్స్ కి సంబంధించినటువంటి సైనిక్ స్కూల్ వరంగల్ జిల్లాలో రాబోతుందని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వము గత 2 సంవత్సరాలలో పత్తి కొనుగోలు కోసం 8,260 కోట్ల రూపాయలు ఈ వరంగల్ జిల్లాలో పత్తి కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్ లో జమ చేసిందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలంటే కొన్ని రోజులు ఆదిలాబాద్ లో పెడతా, కొన్ని రోజులు ములుగులో పెడతా, కొన్ని రోజులు భూపాల్ లో పెడతా అని కాలయాపన చేశారు. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, 800 కోట్ల రూపాయలతో వరంగల్ ఉమ్మడి జిల్లాలలో గిరిజన విశ్వవిద్యాలయం పెడతామని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో వరంగల్ స్మార్ట్ సిటీ మిషన్ కోసం ఈరోజు డబ్బులు ఇస్తే దాన్ని ఇంతవరకు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేదని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా హెరిటేజ్ సిటీ కానీ స్మార్ట్ సిటీ కానీ అమృత్ సిటీ కానీ ఈ యొక్క ప్రాంతానికి ఇచ్చడం జరిగింది. రైల్వే లైన్ల కోసం 1300 కిలోమీటర్లు తెలంగాణ కోసం రైల్వే లైన్ల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే భూములు ఇంతవరకు ఇవ్వలేదు. వరంగల్ చుట్టుపక్కలలోనే 400 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు పెండింగ్ లో ఉన్నాయి అని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 200 రూపాయల కోట్లతో చిన్న మధ్యతరగా శాఖ మంత్రి నారాయణ రానే గారు వరంగల్ జిల్లా కోసం 200 కోట్లు మంజూరు చేసి ఇక్కడ టెక్నికల్ సెంటర్ పెడతాము, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి యువకులకు శిక్షణ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం మంజూరు చేసింది. 20 ఎకరాలు ఈబాబు మేము 200 రూపాయలు ఖర్చు పెట్టి ఎంఎస్ఎంఈ టెక్నికల్ సెంటర్ పెడతాము, ఇక్కడ ఉండేటువంటి అబ్బాయిలకు ట్రైనింగ్ ఇస్తామంటే ఇంతవరకు ల్యాండ్ ఇవ్వలేదు. ఇంతకంటే సిగ్గు లేనటువంటి తనము ఇంకోటి ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సందర్భంగా నేను ఇంకా చెప్పడానికి చాలా ఉంది. నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఇక్కడ వరంగల్ జిల్లా సమావేశం జరుగుతుంది కాబట్టి ఒక్క వరంగల్ జిల్లాకు మాత్రమే చెప్పాను, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ యొక్క అభివృద్ధి విషయంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధంగా ఉన్నాం. మాటకు ముందు అంటారు, నేను లేకపోతే అభివృద్ధి లేదు, మా కుటుంబం లేకపోతే అభివృద్ధి లేదు, మీరు తెలంగాణ ప్రజలారా, మీరు మా కుటుంబానికి బానిసలు, మీరు మాచు మోచేతి నీళ్లు తాగాలి అనేటువంటి విధంగా మేము తప్ప తెలంగాణకు దిక్కు లేదంటారు. అయ్యా కేసీఆర్ గారు, ఈ వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక రకాల ప్రాజెక్టులు నేను ఇప్పుడు చెప్పాను, మరి మీరు ఈ వరంగల్ నగరంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి. ఎంతసేపు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఒక్క వ్యక్తి కూడా కాదనకుండా కరోనా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు ఇన్ని వేల మందిని మాస్క్ లేకుండా ఈ సభలో పాల్గొన్నామంటే దానికి నరేంద్ర మోడీ గారు కారణం, కేసీఆర్ గారు దానికి నరేంద్ర మోడీ గారు కారణం.
మొదటి డోస్ ఇచ్చాము, రెండో డోస్ ఇచ్చాము, బూస్టర్ పేరు మీద మూడో డోసు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నాము. కేసీఆర్ గారు కొద్దిగా కళ్ళుంటే చూడు, చెవులుంటే విను, కాళ్ళుంటే తిరుగు, తెలంగాణలో అర్థమవుతుంది. ఈరోజు మీరు పోలీసు బందోబస్తు పెట్టుకొని ఈరోజు ఒక రాక్షస రాజ్యంగా ఈ తెలంగాణను మార్చేటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు వరంగల్కు వస్తే ఆర్ఎస్టీ చేస్తారు, భారతీయ జనతా పార్టీ నాయకులను లాఠీ చార్జి చేస్తారు, ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పాదయాత్ర చేస్తే పాదయాత్ర నడుపుకుంటారు, ఆర్ఎస్టీ చేస్తారు, పాదయాత్రకు అనుమతి తెచ్చుకోవాలి, బహిరంగ సభకు అనుమతి పెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా చూశారు, ఓ తెలంగాణ ఉద్యమకారులారా, ఓ తెలంగాణ విద్యార్థులారా, ఓ తెలంగాణ మేధావులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనము ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించాము? ఈ రకమైనటువంటి నియంత్రిత పాలన కోసమా? ఈ రకమైనటువంటి అవినీతి పాలన కోసమా? ఈ రకమైనటువంటి ప్రజలకు అందుబాటులో లేనటువంటి ముఖ్యమంత్రి కోసమా? ఫామ్ హౌజ్లో ఉండేటువంటి పరిపాలన కోసమా? సచివాలయం లేనటువంటి తెలంగాణ కోసమా? సచివాలయం రానటువంటి ముఖ్యమంత్రి కోసమా? నిరుద్యోగులైనటువంటి యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసమా? దేనికోసం పోరాటం చేశాము? మన బిడ్డలు 1200 మంది దేనికోసం చనిపోయారు? ఒక్కసారి ఈ తెలంగాణ సమాజం ఆలోచించాలి. నేను ఈ సందర్భంగా పనిచేస్తా ఉన్నాను, భయపెట్టిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వస్తే అభివృద్ధి జరగదని. అయ్యా కేసీఆర్ గారు, మా ప్రభుత్వాలు ఉన్నాయి 18 రాష్ట్రాలలో, రాష్ట్రాలలో వెళ్ళి చూడు, కళ్ళుంటే చూడు, కళ్ళు లేకపోతే మీరు మా దగ్గరికి రండి, అన్ని విషయాలు చెప్తాం. కానీ అంతేగాని నేను తప్ప, నా కల్వకుంట కుటుంబం తప్ప ఈ తెలంగాణకు దిక్కులేదు, ఈ తెలంగాణను ఎవరు ఏం చేయలేరంటున్నాడు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలకు. ఈరోజు నేను కోరుతా ఉన్నాను, ఓ తెలంగాణ ప్రజలారా, ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోస్తే వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఒక నీతివంతమైన ప్రభుత్వం చేస్తాము. మేము అధికారంలో వచ్చినటువంటి మొట్టమొదటి రోజే గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇస్తామని మనం చేస్తా ఉన్నాను. మతపరమైనటువంటి రిజర్వేషన్స్ రద్దు చేస్తాము. చట్టపరంగా 10% రిజర్వేషన్స్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రోజే గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తాము. ఈ యొక్క రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయకుండా, ఒడ్లు కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరి రైతుల దగ్గర పొదుపు సంఘాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపడుతుందని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు అనేక విషయాలలో చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరందరినీ కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలము పౌరుషం కలిగినటువంటి ప్రజలము, తెలంగాణ ప్రజలము పోరాటాలు చేసినటువంటి ప్రజలము, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేశాము, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశాము, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకట్టి వేళ్లతో పెకిలించి ఆ కుటుంబాన్ని ఫామ్ హౌస్కే పరిమితం చేసే విధంగా మనమందరము కలిసి కట్టుగా తెలంగాణ ప్రజలతో కలిసి ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, అందరూ చేతులు చెప్పాలి, 2 చేతులు తాలే, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు మన మధ్యలో వేదిక పైన ఒక ఆగండి 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 వేదిక పైన ఒక ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు. మనందరి తరఫున రాష్ట్ర అధ్యక్షులు వారికి స్వాగతం పలుతారు. సునీల్ బల్సాల్ గారు విద్యార్థి పరిషత్ పూర్తి సమయ కార్యకర్తగా ఉంటూ జాతీయ సహ సంఘటన మంత్రిగా పనిచేసిన తర్వాత మరి ఉత్తరప్రదేశ్ బీజేపీ సంఘటన మంత్రిగా
ఉండి రెండు సార్లు అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ఇటీవలనే జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమింపబడి తెలంగాణ ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి సునీల్ బన్సాల్ గారిని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మనందరి తరపున వారికి మరి శాలువా కప్పి మరి తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం పలకవలసిందిగా మొదటిసారిగా వచ్చినటువంటి సందర్భంగా మనందరం కూడా చప్పట్లతోని స్వాగతం పలకాలి వారికి. ఇప్పుడు పాట నాగేశ్వరరావు గారు. ఈ పాట తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సంగ్రామ యాత్ర సారథి సంజయ్ గారు మాట్లాడతారు. పాట నాగేశ్వరరావు గారు. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల తమ యొక్క జానపద పల్లె పాటలతోని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానికాన్ని ఉర్రు తలుగిస్తున్నటువంటి గాయనులిద్దరూ ఈ వేదిక మీదకి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ వేదికపైకి వచ్చారు. ఒకరు తేజు ప్రియ, అదేవిధంగా రెండో వారు మనందరికీ సుపరిచితం లక్ష్మి. ఇప్పుడు తేజు ప్రియ అన్నపై సంజయ్ అన్నపై ఒక పాట పాడతారు. హలో హలో చెక్ చెక్ ఎక్కువ తీసేసండి ఎక్కువ. హలో హలో చెక్ కీబోర్డ్ కీబోర్డ్ ఆన్ చేయరా. అదే ప్రాబ్లం. హలో 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 బలాబలి భయం లేని బెబ్బులై సంజయ్ అన్న బాహుబలై బరిల దొంగినాడే. తలా తలా మెరిసే తల్వారై సంజయ్ అన్న తెలంగాణ దిగువ చూపితాడే. సునామిలా దూసుకు వస్తాడే సంజయ్ అన్న సింహంలా గర్జన చేస్తాడే. సుడిగాలై చుట్టూ ముట్టాడే సంజయ్ అన్న త్వరగడిలా చిట్టా విప్పాడే. బలాబలి భయం లేని బెబ్బులై సంజయ్ అన్న బాహుబలై బరిల దొంగినాడే. తలా తలా మెరిసే తల్వారై సంజయ్ అన్న తెలంగాణ తెగవ చూపుతాడే. కీబోర్డ్ ఆన్ చేయరా. కన 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 మండేటి నిప్పై సంజయ్ అన్న కర్రు కాల్చి బాత పెట్టుతాడే. ధన 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 దండోరా డప్పై సంజయ్ అన్న బహుజనులా దుమ్మును చూపాడే. కన 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 మండేటి నిప్పై సంజయ్ అన్న కర్రు కాల్చి బాత పెట్టుతాడే. ధన 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 దండోరా డప్పై సంజయ్ అన్న బహుజనులా దమ్మును చూపాడే. మెతుకయ్యి కడుపు నింపుతాడే. కుటుంబ పాలన కోటలు కూల్చి సంజయ్ అన్న కాషాయపు కలలను తెస్తాడే. దగాపడ్డ తెలంగాణ బతుకులో సంజయ్ అన్న మెతుకయ్యి కడుపు నింపుతాడే. బలాబలి భయం లేని బబ్బులై సంజయ్ అన్న బాహుబలై బరిల దొంగినాడే. తలా తలా మెరిసే తల్వారై సంజయ్ అన్న తెలంగాణ తెగువ చూపుతాడే. జై భారత్ మాతా కీ.
గట్టిగా అందరూ బండి సంజయ్ అన్నకి నేను కనబడుతున్నానో లేదో ఇక్కడ నా మీద కెమెరాలు పెట్టరా ఒకసారి అన్న కనిపిస్తున్నానా జై భారత్ మాతాకి జై ఓకే గల్లు 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 గద్దల గల్లు బండి పేరింటే ఒక్కొక్కడి గుండెల తల్లు సల 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 మసులుతున్న సమరమ్మ సంజయ్ అన్న కల 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 లాడే కమలం దళపతి వన్న సల 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 మసులుతున్న సమరమ్మ సంజయ్ కల 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 లాడే కమలం దళపతి వన్న గడ గడ గడలాడుతుంది గడీల బతుకు చరిత్ర దడ దడ దడలాడిస్తూ సాగే బండి దండి యాత్ర బండి 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 సంజయ్ అన్న బండి సంజయ్ అన్న భారతీయ జనతా పార్టీ గెలుపు జెండ అన్న బండి జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు చేపట్టినటువంటి మూడో విడత పాదయాత్ర ఆగస్టు 2వ తేదీన యాదాద్రి భువనగిరిలో ప్రారంభమైనటువంటి యాత్రకి అనేక సార్లు అడ్డంకులు ఆటంకాలు సృష్టించి ఈ ప్రజా సంగ్రామ యాత్రని అడ్డుకునేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేశాడు. టీఆర్ఎస్ గుండాలను రౌడీలను
పంపించి అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు తిప్పికొట్టారు. విధి లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాకి నోటీసులు ఇచ్చి రాష్ట్ర అధ్యక్షుని అకారణంగా అరెస్ట్ చేసి 3 రోజుల పాటు గృహ నిర్బంధం చేశారు. నిన్న ఉదయం కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగదుగాక ఆగదని చెప్పేసి భద్రకాళి అమ్మవారి వరకు కూడా అనుకున్న ప్రకారంగా యాత్ర సాగాలని చెప్పేసి గమ్యాన్ని చేరుకోవాలని చెప్పేసి నిన్న ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైనటువంటి ప్రజా సంగ్రామ యాత్ర కాలినడకన పాదయాత్రగా 35 కిలోమీటర్లు రాత్రి 12 గంటల వరకు విరామం లేకుండా నడిచి ఈ రోజు 12 కిలోమీటర్లు నడిచి కేవలం 1.5 రోజుల్లో 47 కిలోమీటర్లు సంగ్రామ సేన వెంటరాగా రాష్ట్ర అధ్యక్షుని బండి సంజయ్ కుమార్ గారు ఈ యొక్క భద్రకాళి అమ్మవారి దగ్గరకు వచ్చి యాత్రను అనుకున్న ప్రకారంగా 325 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఈరోజు ఈ యొక్క సభా ప్రాంగణంలోకి వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి ఆపే 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 ఫస్ట్ కళాకారులకు మా అక్కలకు చప్పట్లు కొట్టరా గట్టిగా ఇంత జోష్ నింపారు మా అక్కలు ఇద్దరు మా కళాకారులు కూడా. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే వందే రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. అందరికీ నమస్కారాలు, అందరికీ నమస్కారాలు. ప్రజా సంగ్రామ యాత్ర 3వ విడత ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభారిగా మొన్ననే నియమింపబడి మొట్టమొదటిసారి తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అన్న గారికి, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ పి మురళీధర్ గారికి, తమిళనాడు సహ ఇన్ఛార్జ్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, జాతీయ కార్మిక సభ్యులు శ్రీ ఏపీ జితేంద్ర రెడ్డి గారికి, శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, శ్రీ గరికపాటి మోహన్ రావు గారికి, శ్రీమతి విజయశాంతి గారికి, శ్రీ ఈటల రాజేంద్ర గారు హుజూరాబాద్ ఎమ్మెల్యే గారికి, శ్రీ ఎన్ ఇంద్రసన్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి, శ్రీ సోయం బాబురావు గారికి, శాసన సభ్యులు శ్రీ ఎం రఘునందరావు గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ జి ప్రేమేందర్ రెడ్డి గారికి, శ్రీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారికి, సోదరి బంగారు శృతి గారికి, ఈ యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి గారు, నేను నడుస్తున్న నన్న నడిపించింది మనోహర్ రెడ్డి గారు, ఈ యాత్ర ప్రముఖ్, 3 యాత్రల ఇన్ఛార్జ్ వారే, వారికి సహ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సోదరుడు వీరేందర్ గౌడ్ గారు, శంకర్ గారు, దీపక్ రెడ్డి గారు, జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు, అందరు కూడా వేదిక పైన ఉన్నటువంటి మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నా కార్యకర్తలకు ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు.
మీరు గొప్పోళ్ళన్నా, మీరు గొప్పోళ్ళు, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారన్నా అన్న మధ్యలో మాట్లాడదాను ప్లీజ్ అన్న. ఇంకా కొంచెం అడ్జస్ట్ కానీ, కొంచెం అడ్జస్ట్ కానీ, మంది బాగాస్తే ఏం చేయలేమని ఒక్కసారి అన్న మీ అందరికీ రిక్వెస్ట్. ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చిన మీ అందరికీ మీ ఆశీర్వాదం ఒక్కసారి ఉండాలని లేచి చప్పలు కొట్టి వారు ఆశీర్వదించారన్న. ధన్యవాదాలన్న. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారన్న. కానీ పోలీసు వాళ్ళు రాణిస్తారా అన్న, ప్రభుత్వం రాణిస్తారా అన్న, రాణిస్తుందా, రాణిస్తుందా? ట్రాఫిక్ పేరుతోని, నిబంధనల పేరుతోని, పార్కింగ్ పేరుతోని భారతీయ జనతా పార్టీ సభ ఎక్కడ పెట్టినా కూడా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్న. మొన్ననే చెప్పినన్న, పోలీస్ వలయాలను ఛేదించుకొని, పోలీస్ వలయాలను ఛేదించుకొని, పోలీస్ నిర్బంధాలను ఛేదించుకొని ఈ ప్రాంతానికి వచ్చిన మీరు గొప్పోళ్ళన్నా. మీరంతా ఏం పాపం చేస్తామన్నా? ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలరా మీరంతా, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలమన్నా. ఏం అత్యాశ ఉండదన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు? వస్తుందన్న ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలకు అప్పుడప్పుడు అడ్డంకులు వస్తాయన్న. పోతాం జైల్లో, పోతామన్న జైలుకు వస్తాం కాదు. ధర్మరక్షకులు జైలుకు భయపడరన్నా ఎవరు? లాఠీ దెబ్బలకు భయపడరన్నా ధర్మరక్షకులు? నాన్ బెయిలబుల్ కేసులకు భయపడరన్నా ధర్మరక్షకులు? పీడీ యాక్ట్లకు అస్సలే భయపడరన్న ధర్మరక్షకులు? పంపిండన్న కేసీఆర్ నన్ను జైలుకు పంపేయండు, పోయినా జైలుకు వేనా, కరీంనగర్ జైల్లో ఉండి కేసీఆర్ కు రూము రెడీ చేసి వచ్చినన్న. రే సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలుకు పంపితే సిద్దిపేట నాయకులు కూడా జైల్లో ఉండి కేసీఆర్ కుటుంబానికి రూము రెడీ చేసి వచ్చిరన్న. నల్గొండలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా శ్రీనివాస్ గౌడ్గోతో పాటు గుర్రంపోడు తండాలో అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపిన మూర్ఖుడు 30 రోజులు కేసీఆర్ కు రూమ్ రెడీ చేసిరన్న. ఆదిలాబాద్ బైన్సాలో ఎంఐఎం పార్టీ కుట్రలకు తట్టుకొని అనేక మంది తమ్ముళ్ళన్న ధర్మం కోసం, హిందూ సమాజం కోసం పనిచేస్తున్న కూలీ నాలి చేసుకుని ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలన్న బహింసాలో. అలాంటి ధర్మం కోసం పనిచేసే నా కార్యకర్తల మీద పీడీ యాక్ట్ పెట్టి ఆదిలాబాద్ జైల్లో పెట్టిరన్న. ఆ పీడీ యాక్ట్ పెట్టినన్న తమ్ముళ్ళ మీద, 18 ఏళ్ళ క్రాంతి మీద పెట్టిందన్న పీడీ యాక్ట్. ఆదిలాబాద్ కూడా కేసీఆర్ కోసం రూమ్ రెడీ చేసిరన్న. ఇప్పుడు చెల్లపల్లి జైల్లో కూడా రూము రెడీ అవుతుందన్న. ఎస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోమన్నా మేము ఇవ్వాలని కూడా. 100 సంవత్సరాలు బతుకుతామని కూడా తెలియదన్న మా అందరికీ. కానీ బతికిన రోజు ధర్మం కోసం బతకాలని తాపత్రయపడతారు. ఎస్, ఎప్పుడు చస్తామో ఎప్పుడు బతుకుతామన్నటువంటి పరిస్థితులన్న మా గురున్నాయన్న కుటుంబాలు, బాధపడుతున్నారన్న మా కుటుంబాలు. ఇలా ఈ తెలంగాణ సమాజం 100 సంవత్సరాలు బతకాలని, పేదోళ్ళు 100 సంవత్సరాలు బతకాలని చెప్పి కోరుకునే కార్యకర్తలరా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఎస్, మీకోసం మేం పనిచేస్తున్నాం, ఈ తెలంగాణ సమాజం కోసం మేం పనిచేస్తున్నాం. ఊరుకుంటామా అన్న కేసీఆర్, ఇష్టపెడతామా అన్న కేసీఆర్, ఇష్టపెడదామా అన్న కేసీఆర్, ఎట్లా ఇష్టపెడతామన్న? సలసల మసులుతుందన్న రక్తం, సలసల రగులుతుందన్న రక్తం. నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నాడు కేసీఆర్, నా కార్యకర్తల మీద లాఠీ ఛార్జ్ చేస్తున్నాడు కేసీఆర్, నా కార్యకర్తలను జైల్లో పంపుతున్నాడు కేసీఆర్, సిగ్గుండాలి కేసీఆర్, రెడీ ఉండు కేసీఆర్,
మళ్ళా చెప్తున్నా, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం, దేనికైనా భరించి కొట్లాడతాం, దేనికైనా తెగించి కొట్లాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తుంచుకోండి. నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానా, ఆలోచించండి అన్న, ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న తేడాను, మేము ధర్మం కోసం పనిచేస్తున్నాం, సమాజం కోసం పనిచేస్తున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ మీ ఆది నాయకుడు కేసీఆర్ కేవలం ఆయన కోసం, ఆయన కుటుంబం కోసమే మాత్రమే పనిచేస్తున్న విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుకు రండన్నా. అందరం కలిసి ధర్మం కోసం పనిచేద్దామన్నా, ధర్మం కోసం పనిచేద్దామన్నా, ఈ సమాజాన్ని సంఘటన చేయడం కోసం పనిచేద్దామన్నా, కలిసి పనిచేద్దామన్నా. తెలంగాణ ఉద్యమ సమయంలో జెండాలు పక్కకు పెట్టి కాషాయపు జెండానే రాజగోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం. ఒకసారి చప్పలు కొట్టురన్న, గెలిచే అభ్యర్థి అన్న, గెలవబోయే అభ్యర్థి అన్న, గెలిచే పార్టీ అన్న. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని జెండాలు పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఒక్కటే జెండా పట్టుకొని యుద్ధం చేసామన్న మనం అందరం కలిసి. కానీ పాములు చీమలు పెట్టిన ఊటలో పాము జొరినట్టు 1400 మంది బలిదానమైన తెలంగాణ రాష్ట్రం కోసం 1400 మంది బలైతే ఇలా కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ద్రోహం చేసే ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. కొత్తగా స్టార్ట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ మతతత్వం రెచ్చగొడుతుందట. ఎక్కడ రెచ్చగొట్టమన్నా మతతత్వం, ఎప్పుడు రెచ్చగొట్టమన్నా మతతత్వం. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్ ప్రజా సంగ్రామ యాత్ర చేసినాం, మొదటి విడత ప్రారంభించినాం, రెండో విడత సక్సెస్ చేసినాం, మూడో విడత చెప్పినట్టుగా నువ్వు నన్ను అరెస్ట్ చేసినా, మా సంగ్రామ సేన కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసినా కూడా, కాళ్ళు చేతులు విరగొట్ట కూడా సవాల్ చేసినా, ఎక్కడ నువ్వు ఆపినవో అక్కడ నుంచే యాత్ర ప్రారంభిస్తా, భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తా అని చెప్పి ప్రారంభించినవన్నా. చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి నేను సవాల్ చేస్తున్నా ఈరోజు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మద్దతునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినవు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్కసారి గుర్తుంచుకో, ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే అనేక మంది ప్రజలు వచ్చిరని అనేక సమస్యలు చెప్పారు, అనేక సమస్యలను మాకు వివరించే ప్రయత్నం చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య. మూసి నది ప్రక్షాళన చేస్తానో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకు చేయలేదో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. దిండి ప్రాజెక్టు ప్రారంభిస్తానో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకు చేయాలో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ అన్నావు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అన్నావు, ఏమైందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ వరంగల్లో కూడా, ఈ ఓరుగల్లు గడ్డ మీద కూడా స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేస్తున్న ల్యాండ్ పూలింగ్ పేరుతోని పేదోళ్ళ ల్యాండ్లను, రియల్ ఎస్టేట్ మాఫియా పేరుతోని వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి అన్న. గుర్తుంచుకోండి అన్న, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఆ ల్యాండ్ పూలింగ్ కోసం వచ్చిన యాక్ట్ను ఫస్టే రద్దు చేస్తాం, మీ స్థలాలు మీకు ఇప్పించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇలా కిషన్ రెడ్డి గారు అన్ని వివరాలు వివరించినా, ఏ పథకానికి ఎన్ని ఇష్టమో అన్ని వివరించాడు. నా తుంపిలు పడితే వరంగల్ మునిగిపోతుందన్న, వర్షం తుంపిలు పడితే వరంగల్ మునిగిపోతుందన్న. కేంద్రం 196 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీకి ఇచ్చిందన్న, ఏడవనే చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ అకౌంట్లు వేసుకొని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి.
ఇలా కేఎంసీ హాస్పిటల్ను ప్రారంభోత్సవానికి ఎందుకు వెనుకడిగేస్తుండో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చావు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు. ఎంతమంది రైతులకు రుణం ఆఫీ చేస్తావు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నావు? ఇదే గడ్డ కదన్నా కాకతీయుల గడ్డ నుంచి, ఇదే కాకతీయ యూనివర్సిటీ నుంచి అన్న విద్యార్థులు ఉద్యమాన్ని ఉవ్వెత్తులో లేపిన ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం అన్న. అలా ఈ గడ్డకే అన్యాయం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతమంది దళితులకు మూడెకలు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎంతమందికి దళిత బంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎంతమంది పోడు భూముల సమస్యలను పరిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా ఉద్యోగాలకే ఇవ్వకుండా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం కాదా? ఒక్కసారి ఎక్కడ పోయినా కూడా విఆర్ఏలు వస్తున్నారు, పాపం కష్టపడి పనిచేస్తారన్న విఆర్ఏలు. 25 రోజులుగా విఆర్ఏలు ఉద్యమం చేస్తున్న కనీసం వాళ్ళని పట్టించుకుంటాడు. ఇలా నేను సవాల్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, రా చర్చకు, రా అభివృద్ధి విషయంలో చర్చకు రావడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. ఏ టైం డిసైడ్ చేయి, ప్లేస్ డిసైడ్ చేయి. ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది? నియోజకవర్గాల వారిగా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పూర్తి వివరాలు అందజేస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నా. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, అరే కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీలు మా నిధులు మా నిధులు అని చెప్పి ఇన్ని రోజులు మోసం చేసిన విషయాన్ని ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్న, రైతులు నిలదీస్తున్న. ఎక్కడ పోయినా కూడా ఇలా యూరియా బ్యాగుల మీద సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, డిఏపి బ్యాగుల మీద సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఒక్క ఎకరానికి రెండు పంటలు కలిపి దాదాపు 30,000 రూపాయలు న్యాయం చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అభివృద్ధి గురించి మాట్లాడతాం, నీ మత ఛాందస వాదం గురించి మాట్లాడే దమ్ము భారతీయ జనతా పార్టీ గురించి వాస్తవాలు గ్రహించాలి. ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర మన్మత్వం చేస్తున్న మన 21 రోజు ముఖ్యమంత్రికి శాంతి భద్రతలు గుర్తురాలే. 21 రోజు చేసిన తర్వాత ముఖ్యమంత్రికి శాంతి భద్రతలు గుర్తొచ్చినాయి. అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా అన్న మీకు? ఎందుకు అరెస్ట్ చేశారన్నా? ఎస్, ముఖ్యమంత్రి కుటుంబం మీద ఢిల్లీ లిక్కర్ కేసులు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి. ఢిల్లీ లిక్కర్ కేసే కాదన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈడీ అధికారులు ఏ కంపెనీ మీద దాడి చేసినా కూడా తన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు వస్తున్నాయి కాబట్టి, తన కూతురును తన కొడుకును తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఈరోజు అరెస్ట్ చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అన్న. చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, నిన్న వాగిండు, బాగా వాగిండు, మోడీ గారు తిట్టాడు, తిట్టు తిట్టు ఇంకా తిట్టు. ప్రజలు చూస్తున్నారు నీ అసంభవ్యం, నీ భాష చూసి, నీ ఆశ చూసి, నీ నడవడిక చూసి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు ముఖ్యమంత్రి మాట్లాడి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ముఖ్యమంత్రి ఫేస్ చూడండి. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆ ఫేస్ను అబ్జర్వ్ చేయండి అన్న. ఆ లోపల కల్మషం కనబడుతుంది, స్వార్థం కనబడుతుంది. మీరందరు ఇంటారు, నేను చెప్పే మాటలు మీరందరు ఇంటున్నారు, వినండి. మీ అందరిని పిచ్చోళ్ళు చేస్తున్నా అని చెప్పి ముఖ్యమంత్రి మాటలు ఆ ఫేస్ చూస్తే ఏర్పడుతుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి, రేపు ఇంట టీవీ పెట్టుకొని చూడండి, ముఖ్యమంత్రి ఫేస్ చూడండి ఒకసారి. అంత కుళ్ళన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి, తెలంగాణ రాష్ట్రం ప్రజలంటే అంత కోపం అన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి. చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, లిక్కర్ క్యాష్ లో, లిక్కర్ స్కామ్ లో నీకు నీ కుటుంబానికి, నీకు నీ కుటుంబానికి దానిలో భాగస్వామ్యం ఉన్నదా లేదా చెప్పు. అక్రమంగా నువ్వు సంపాదించిన ఆస్తులేనో పక్క బయటికి తీస్తున్నాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవడో మునోవర్ ఫారూక్ అంటాడు ఫాల్త్ గాడు, సీతమ్మను రాముల వారిని వ్యంగ్యంగా మాట్లాడితే ఒక్క కమేడియన్ గాడికి తెలంగాణ రాష్ట్రంలో 2,000 మంది పోలీసుల భద్రత మధ్య, 2,000 పోలీసుల భద్రత మధ్య ప్రోగ్రాం పెట్టుకోవచ్చన్న. ఎందుకు పెట్టుకోవచ్చన్న? సీతమ్మని తిట్టిండన్న, రాముల వారిని తిట్టిండన్న, హిందూ దేవతలను అవమానపరిచిండన్న. వానికి తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ ఉంది, పోలీస్ బందోబస్తు మధ్య స్వేచ్ఛగా వారు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అది ఎందుకు పెట్టిండన్న?
మళ్ళా లిక్కర్ స్కామ్ విషయంలో చర్చ జరగద్దని చెప్పి ఆదరగా బాదరగా వాడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రాం పెట్టి మనందరి దృష్టి మళ్లించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. లిక్కర్ వై మతం మతం అని వచ్చే విధంగా చేసింది ఎవడన్నా? నీ కొడుకే పిట్టర్టిల్లు. ఎస్, నీ కొడుకే నీ కూతురు కాపాడడానికి, నీ కుటుంబం మీద వస్తున్న అవినీతి ఆరోపణల దృష్టి మళ్లించడానికే మునావర్ ఫారూక్ ని ఈ తెలంగాణ రాష్ట్రానికి రప్పించి ఇలా తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి రెండు మతాల మధ్య విద్వేషాలు రగిలించి రాజకీయ లబ్ధి పొందేటువంటి మూర్ఖత్వపు ఆలోచనతో ఆలోచించే మూర్ఖత్వ కుటుంబమే నీ కుటుంబం, నీ పాలన అన్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అరే మునావర్ ఫారూక్ 2000 మంది పోలీస్ భద్రతిస్తావు, పేదల కోసం పేదల కష్టాలను తెలుసుకోవడానికి, ఆపదలో కష్టాలు ఉన్న పేదలకు ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళ సమస్యలు వినడానికి ప్రజా సంగ్రామ యాత్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంటే మాత్రం ఇలా భారతీయ జనతా పార్టీ సభకు కానీ భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్రకు మాత్రం అనుమతి లేదన్న తెలంగాణ రాష్ట్రంలో. ఆలోచించండి, ఏడిపోతున్నామన్న మనం, ఆలోచించాలన్న మీరందరూ. నేను అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కావాలనే బీజేపీని బూచిగా చూపెట్టి భారతీయ జనతా పార్టీ మత తత్వం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, మత ఘర్షణ చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కావాలని డ్రామాలాడుతూ స్ట్రాటజీలో భాగంగా ఇలా భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తూ హైదరాబాద్లో అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాం మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆలోచించండి అన్న, ఫ్రైడే గొడవలు అయితే అని చెప్పి ముఖ్యమంత్రి ఆదరబాదరుగా అత్యవసర సమావేశం పెట్టుండి, శాంతి భద్రత సమావేశం. అంటే ముఖ్యమంత్రి చెప్తే గొడవలు అవుతాయి, ముఖ్యమంత్రి ఆపితే గొడవలు ఆగుతాయి. ఆలోచించండి ఒక్కసారి, గతంలో కాంగ్రెస్ పార్టీ కాలంలో టీఆర్ఎస్ పార్టీ టీడీపీ పాలన కూడా వాళ్ళ అధికార పీఠం కాపాడ కోసం, అధికారం రావడం కోసం, ముఖ్యమంత్రి కావడం కోసం హైదరాబాద్ లో మత ఘర్షణలు లేపినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని అదే గుర్తొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి పదవిని కాపాడడం కోసం, ఆయన కుటుంబం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు మత ఘర్షణలు తయారు చేసి ఆ నేరాన్ని భారతీయ జనతా పార్టీ వైపు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఏ రోజు భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని కించపరచలేయన్నా, ఏ వర్గాన్ని వ్యతిరేకించలేయన్నా, కానీ టీఆర్ఎస్ పార్టీ హిందూ సమాజాన్ని హేళనకు వస్తున్నది, హిందూ దేవదేవులను అవమానపరిచేసి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు నిజమైన హిందూ కదా, నీ కర్సైన హిందూ కదా, సీతమ్మ వారిని రాముల వారిని కించపరిచిన మునావర్ ఫారూక్ ని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రప్పించినవో, ఇలా హిందూ సమాజానికి ఎప్పుడు లేకుంటే హిందూ సమాజం క్షమాపణ ఎప్పుడు? నువ్వు నిజమైన హిందూ అయితే తెలంగాణ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నా భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తుందన్న భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక ఇలా అన్ని పార్టీలు కలిసి వచ్చి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, గుంట నక్కలు ఒక్కటైనా కానీ భారతీయ జనతా పార్టీ సింహం సింగిల్ గా వస్తుందన్న, యుద్ధానికి సిద్ధమైన నా ప్రజా సంగ్రామ యాత్రను, మా ప్రజా సంగ్రామ యాత్రను నువ్వు ఆపే ప్రయత్నం చేస్తే ఇలా కోర్టు మీద నమ్మకం ఉందన్న, చట్టాన్ని గౌరవించే వ్యక్తులం, అందుకే కోర్టు ద్వారా అనుమతి ఇస్తున్నాం ఈ బహిరంగ సభకు. ఇదే గ్రౌండ్ కు 4 రోజుల క్రితం 5 లక్షల రూపాయలు తీసుకొని పర్మిషన్ తీసుకుంటే కూడా మా పర్మిషన్ రద్దు చేస్తే ఇలా హైకోర్టును ఆశ్రయించినాం. ఏమైందన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం? ఇతర పార్టీలు బహిరంగ సభలు పెట్టుకునే స్వేచ్ఛ తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఇతర పార్టీలు ర్యాలీలు నిర్వహించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు, అనేక పార్టీలు యాత్రలు పాదయాత్రలు చేయొచ్చు అని భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజా సంగ్రామ యాత్ర చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి భయం గజగజ వణుతున్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే
బీజేపీ అంటే గజగజ వణుకుతుండన్నా. ఇంకా వణికిద్దామా లేదా, వణికిద్దామా లేదా? యుద్ధం ప్రారంభమైందన్న మళ్ళీ చెప్తున్నానా, మీకోసం మేము పనిచేస్తామన్నా. అందరం మిమ్మల్ని మేము కాపాడుకుంటామన్నా. మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మీకు ఇక్కడున్న నాయకులమంతా మీకు అర్ధరాత్రి అపరాత్రి అయినా మీకోసం మేము వస్తామన్నా. బెంగాల్లో త్యాగం చేసిరన్న బెంగాల్లో అనేక మంది కార్యకర్తలు. కేసీఆర్ కేసీఆర్ చరిత్ర తెలుసుకో. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక త్యాగాలు తెలుసుకో. ఇదే గడ్డ మీద, ఈ ఓరుగల్ గడ్డ మీద జాతీయ జెండ కోసం, జాతీయ జెండ కోసం నక్సలైట్ల చేతిలో, నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసిన నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డ ఓరుగల్ గడ్డ. సామా జగన్మోహన్ రెడ్డి వారసుడిగా మేమస్తున్నాం. కేసీఆర్ నువ్వు 8వ నిజంగా రాజాకర్లకు వారసునిగా ఎంఎం పార్టీతోని సంకరేసుకొని రా. మా చేతిలో కాసేపు జెండా ఉంది, మా చేతిలో కమలపు జెండా ఉంది. రా యుద్ధానికి మేం సిద్ధం, బల ప్రదర్శకు మేం సిద్ధం. ఏ రోజైతే మా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నావో, ఏ రోజైతే నా కార్యకర్తల మీద లాఠి చార్జ్ చేసినవో ఆ రోజే యుద్ధం ప్రకటించినాం. ఈ రోజు కూడా యుద్ధం ప్రకటిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాకు ఏం ఆశ లేదన్నా. టీవీలో చూస్తున్న తెలంగాణ సమాజం ఆలోచించండి, మాకున్న కోరికలల్లా మేము ధర్మం కోసం పనిచేస్తాం. మేము చచ్చిపోతే మా మీద కాసేపు జెండను కమలపు జెండను కప్పాలని మాత్రమే కోరుకుంటాం. అంతే తప్ప వేరే ఆశ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు లేదు. దానికోసమే పనిచేస్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో. నిజాంకు వ్యతిరేకంగా ఆ రోజు ఎవరైతే యుద్ధం చేశారో, మన వీరులు ఎవరైతే యుద్ధం చేశారో వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుంటాము. ఎక్కువ కోరికలు ఉన్నాయన్నా మోడీ గారు లెక్క, నడ్డా గారు లెక్క, అమిత్ షా గారు లెక్క, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇంతమంది కార్యకర్తలను తయారైనాం, ఇంతమంది కార్యకర్తలను తయారైనాం. మేము చచ్చిపోయినాక మా లెక్క 10 మంది కార్యకర్తలు తయారు కావాలని మాత్రమే ఆశపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏం స్వార్థం లేకుండా కుటుంబాన్ని వదిలిపెట్టి మీకోసం పనిచేస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే సంగ్రామ సేనను ఒక్కసారి గట్టిగా చెప్పాలనుకుంటున్నాం ఆ సంగ్రామ సేన కార్యకర్తలకు. కాళ్ళు విరిగినాయన్నా, చేతులు విరిగినాయన్నా, తుక్కిసల ఆటలో కాళ్ళు చేతులు విరిగినాయన్నా మా సంగ్రామ సేన కార్యకర్తలకు. ఒక రోపు వట్టి ముందుకు నెట్టాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నెట్టాలి. కాళ్ళు గుంజుతాయన్నా, చేతులు గుంజుతాయన్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇళ్లలో ఇబ్బంది పడ్డా కూడా లేదన్నా మేము పోమన్నా. 25 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్రకు సమయం ఇస్తాం. మేము తిరిగి రాము. యాత్ర విజయవంతమైనకనే తల్లి భద్రకాళి అమ్మవారి దర్శనం తర్వాతనే ఇంటికి వస్తామని చెప్పి కష్టపడి పనిచేసిన మా మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో సంగ్రామ సేన కార్యకర్తలు, అనేక మంది మీడియా మిత్రులు వచ్చిన మాతో పాటు, అనేక మంది పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చిన వచ్చిందన్నా, మార్పు వచ్చింది వాళ్ళు కూడా. మీరు భయపడకండి, పోలీస్ వ్యవస్థకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. మనకు ప్రజా సంగ్రామ యాత్రకు భద్రత ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కానీ ఆఫీసర్స్ లే సార్ రావాలి. తెలంగాణ రాష్ట్రంలో మూర్ఖత్వం పాలన పోవాలి. మమ్మల్ని భయపడకండి, మా విషయంలో భయపడకండి. మేము కూడా సమాజం కోసం పనిచేసే వ్యక్తులం, మేము కూడా పేదల కోసం పనిచేసే వ్యక్తులం. ఈ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడ కోసం పనిచేస్తున్నాం సార్. కానీ డ్యూటీ చేయనిస్తారు సార్ మూర్ఖుడు. ఒత్తిడి తీసుకొస్తుంది సార్ కొంతమంది అధికారులు పోస్టుల కోసం, పోస్టింగ్ల కోసం, ప్రమోషన్ల కోసం మమ్మల్ని డ్యూటీ చేయకుండా ఆపుతురు సార్ చెప్పి కానిస్టేబుల్ బాధపడుతున్నాడన్న. మరి మనల్ని కొట్టించే కానిస్టేబుల్ కూడా కనీసం బెనిఫిట్స్ ఇస్తుంది మూర్ఖుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం వాళ్ళకిచ్చే బెనిఫిట్స్ కూడా కనీసం కానిస్టేబుల్కి ఇస్తాడన్న, ప్రమోషన్లు ఇస్తాడన్న. ఈ జోన్లో, ఈ జోన్లో ఆఫీసర్లకు ప్రమోషన్ లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు. చర్చకు రా రాష్ట్ర ముఖ్యమంత్రి, చర్చిద్దాం రా. అభివృద్ధి గురించి చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. ఎస్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంఎం పార్టీ సంకల్పం వచ్చి
ఒక మతానికి కొమ్ము కాసు హిందూ ధర్మ రక్షకులను ఇబ్బంది పెడుతున్న విషయంలో కూడా చర్చకు రా నీకు దమ్ముంటే. ఏమైంది గుర్తుంచుకో, కరీంనగర్ లో హిందూగాళ్ళు బొందుగాలంటే తీసుకపోయి బొంద పెట్టిన విషయం గుర్తుంచుకో. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, నా పేదోళ్ళ రాజ్యం రావాలి. మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలందరికీ, అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం, మళ్ళా హామీకి కట్టుబడినాం. రెండవ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ను పక్కా అమలు చేస్తాం, అర్హులైన పేదోళ్ళందరికీ తప్పకుండా ఇండ్లు నిర్మిస్తాం, నష్టపోయిన రైతుకు న్యాయం చేయడానికి ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినమన్న ఈసారి మూడో ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా వినాలే రాష్ట్ర ముఖ్యమంత్రి వింటాడన్నా, టీవీలు చూస్తాడు అబ్బో ముఖ్యమంత్రి, ప్రతి చేనుకు నీరిచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత తప్పకుండా ఇస్తామని చెప్పి ఈ మూడవ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించండి. కాబట్టి దయచేసి ఆలోచించండి, టీవీలు చూసి సోషల్ మీడియా చూసి దయచేసి తప్పుడు ప్రచారాలు నమ్మకండి. అందరం కలిసి ఉండాలన్న, కలిసి యుద్ధం చేయాలన్న, ఒక్కడి యుద్ధం చేస్తే పిచ్చోడైతాడన్న కేసీఆర్ లెక్క, అందరం కలిసి కత్తి దింపుతనే యుద్ధం అవుతుంది. మనం పాండవులమన్నా కౌరవులు వస్తున్నారు, నిన్న యుద్ధం స్టార్ట్ అయినాక స్వచ్ఛందంగా తరలి వచ్చారు. పైసలు ఇచ్చిరా అన్న మీకు ఎవరన్నా, బీర్లు ఇచ్చిరానా, బిర్యానీలు ఇచ్చిరానా, ఎక్స్ట్రా ఇచ్చిరానా, ఒక్కసారి మీడియా మిత్రులకు విజ్ఞప్తను ఒక్కసారి చూపెట్టండి అన్న, ప్రజలను చూపెట్టండి అన్న. కేసీఆర్ పరిస్థితి ఏమొచ్చిందన్న, అంటే కేసీఆర్ పరిస్థితి ఏమొచ్చిందన్న, ప్లీజ్ చప్పట్లు కొట్టారా అన్న పరిస్థితి వచ్చింది, ప్లీజ్ చప్పట్లు కొట్టండి అన్న పరిస్థితి కేసీఆర్ దిగజారండి అన్న. చూసుకో రాష్ట్ర ముఖ్యమంత్రి, చూసుకో వీడియో చూడు, టీవీ చూడు, ఒక్క కార్యకర్త బయటికి పోలే, ఒక్క కార్యకర్త బయటి వాలే, నా కార్యకర్తల దమ్మేందో చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నా కార్యకర్తల ఆవేశం చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నా కార్యకర్తల ఆలోచన చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ గడియలు బద్దలు కొడతాం, నీ కుటుంబం సంగతి చదువుతాం, నీ కల్వకుంట్ల రాజ్యం కాని, నీ కల్వకుంట్ల రాజ్యం కాని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే సందర్భం కోసం ఎదురు చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని మేము వస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం. మేము యుద్ధాన్ని ప్రారంభించినాం, నీకు తమ్ముంటే రా రా, మేము సిద్ధం, నా కార్యకర్తలు సిద్ధం అని చెప్పి నీకు చూపెడుతున్నాం. యాత్రను అడ్డుకోవడం కాదు, నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర కూడా ఇప్పుడే ప్రకటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, సెప్టెంబర్ ట్వెల్త్ నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నాం, రా నీకు దమ్ముంటే ఆపు, నా కార్యకర్తకు దమ్ముంటే యాత్ర చేసి తీర్థం. అరే నువ్వు తిరిగి అన్నా, నేను ముఖ్యమంత్రి చెప్పిన రా, నువ్వు తిరుగు, ప్రజా సమస్యలను తెలుసుకో. ముఖ్యమంత్రితో మనకెందుకన్నా ఈ కర్మ, నువ్వు తాగుతావా ఇంట్లో ఫామ్ హౌస్లో వంటవే, ప్రగతి భవన్లో వంటవే, నువ్వు తిరగవే మమ్మల్ని తిరగనియవే, నువ్వు సమస్యలు తెలుసుకోవే మమ్మల్ని తెలుసుకోనేవే, నువ్వు ప్రజలకు కలవవే మమ్మల్ని కలవనియవే. బాధ్యతాయుతమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర పక్కా చేస్తాం, చేసి తీర్థమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రికి మళ్ళీ అవకాశం ఇద్దామా, ముఖ్యమంత్రిగా ఇక జాలిద్దామా, పక్కా అన్న మీకు కెమెరా రెడీ పెట్టుకోరన్నా.
మరి ముఖ్యమంత్రికి చాలన్నప్పుడు ఈ గడ్డిల పళ్ళ మనకు వద్దు కదా, బద్దలు కొడదాం కదా. పక్క పక్క ఇప్పటికీ మన తమ్ముళ్ళు ముగ్గురు ఉన్నారన్న, మహేష్, నగేష్, శ్రీరాముల శ్రీకాంత్ నా కాళ్ళు చేతులు విరిగినాడు నిన్న. నిన్న విరిగినాయి అన్న కాళ్ళు చేతులు. హాస్పిటల్ ఉన్నారన్న తమ్ముళ్ళు, గట్టిగా చప్పళ్ళు కొట్టాన లేదా వాళ్ళకు. మరి ముఖ్యమంత్రి పాలన ఓకే బంద్ కాదుగా, కేల్ కథం దుకాన్ బంద్ పక్క. నేను సాలు దొర అంటే మీరు సెలవు దొర పక్క కదా. రెండు చేతులు ఉన్నోళ్ళే అనాలే, సాలు దొర సాలు దొర సాలు దొర సాలు దొర సాలు దొర సాలు దొర. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జై శ్రీరామ్. సాలు దొర సెలవు దొర పాట వేయండి, సాలు దొర సెలవు దొర పాట. ఎలానా వందన సమర్పణ కుమారి శంకర్ గారు, ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ చేయవలసిందిగా మనవి. ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతలో అడుగులో అడుగేస్తూ మీ అందరి సహకారంతో సాగిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత పూర్తయిన సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారికి రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సంగ్రామ యాత్ర సారథి పండి సంజయ్ కుమార్ గారికి, కిషన్ రెడ్డి గారికి, అలాగే డాక్టర్ లక్ష్మణ్ గారికి. మరోవైపు ప్రజాస్పందనను చూసి ప్రభుత్వం పిరికితనంతో కూడిన దాడులతో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఎన్ని అడ్డంకులు సృష్టించినా దిగ్విజయంగా ముగిసిపోయింది. ఆగస్టు 2న ఆ యాదాద్రీసుడి దీవెనలతో ప్రారంభమై వేలాది ప్రజల అభిమానం తోడుగా వారొచ్చినా వరదొచ్చినా ప్రజాక్షేమమే ఏ